శ్రీమద్ రామాయణము బాలకాండ 26వ సర్గ. విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. తమరు ఏమి చెబితే అలా చెయ్యమన్నాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. తమరు ఏం చెబితే అలా చేస్తాను. గోవులు బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోకక్షేమము కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను అని పలికాడు రాముడు. వెంటనే తన ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు. వెంటినారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకావనంలోని వారందరి గుండెలు అదిరిపోయాయి. భయంతో గడగడా వణికిపోయారు. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దము వచ్చిన వైపుకు వచ్చింది. వికారంగా ఉన్న తాటకిని చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికి వాళ్ళైతే ఆమెను చూచి గుండె ఆగి చనిపోతారు కదా. ఆమె మాయావి. అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము. ఎందుకంటే ఈమె స్త్రీ, అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమమును నశింపచేస్తాను అని అన్నాడు రాముడు. రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీదకి గర్జిస్తూ దూకింది. ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హుంకరించాడు. తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తివాచకం పలికాడు. రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు. విశ్వామిత్రుని హుంకారమునకు తాటకి భయపడలేదు. తన మాయాశక్తి చేత వారి మీద రాళ్లవర్షము కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. వెంటనే తాటకి మీద శరవర్షము కురిపించి ఆ రాళ్ల వర్షమును ఆపుచేశాడు. తాటకి ఊరుకోలేదు. తన చేతులు చాచి రాముని మీదికి వచ్చింది. రాముడు తన బాణములతో తాటకి రెండు చేతులు ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకుని తాటకి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిణి చేశాడు. అయినా తాటకి ఊరుకోలేదు. తన మాయాశక్తితో వివిధములైన ఆకారములను ధరించి మరలా రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షము కురిపించింది. రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. రామ, ఆమె మీద జాలి చూపకు. ఆమె పాపాత్మురాలు, దుర్మార్గురాలు. ఆమె మాయావి, వివిధములైన రూపములను ధరించగలదు. రాత్రి సమీపించుచున్నది. ఈ లోపలే ఆమెను చంపివేయి. సంధ్యాకాలంలో రాక్షసుల బలం పెరుగుతుంది. త్వరపడు అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేది బాణాన్ని ఎక్కుపెట్టాడు. తాటక నుండి వచ్చు శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం సూటిగా తాటకికి తాకింది. రామబాణం తగిలిన తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదికి ఉరికింది. రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలం మీద కొట్టాడు. ఆ బాణము సరిగా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది. తాటకి మరణించడం చూచి దేవతలంతా సంతోషించారు. దేవతలందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు రాముని యందు ఎక్కువ వాత్సల్యము చూపుము. వృషాశ్వునిచే సృష్టింపబడిన అస్త్రశస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపుము. ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోకకంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది అని పలికాడు. తరువాత దేవేంద్రుడు, దేవతలు వెళ్ళిపోయారు. ఇంతలో సంధ్యావందనమైనది. తాటకిని చంపిన రామును సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు. వాత్సల్యంతో అతన్ని తలనిమిరాడు. ఓ రామ, సంధ్యాసమయమైనది. మనం ఈ రాత్రి కిచ్చటనే విశ్రమించి రేపుదయము మన ప్రయాణము కొనసాగిద్దాము అని అన్నాడు. రామలక్ష్మణులు దానికి అంగీకరించారు. అందరూ ఆ రాత్రికి తాటకావనంలో విశ్రమించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొలిపాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 26వ సర్గ సంపూర్ణము.